నేను మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో తెలంగాణ నుంచి కూడా కొత్తగా ఛాన్స్ ఎవరికి ఇస్తారు అరవింద్క బండి సంజయ్క అప్పుడు పగ్గాలు ఎవరు చూసేటట్టు మంత్రి పదవి ఇచ్చి పగ్గాలు చూసేటట్టు ఇస్తారా బండి సంజయ్కి ఏంటి అన్నట్టుంది ఎందుకు అంటే జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పత్రికలు కూడా ఇవాళ హైలైట్ చేస్తున్నాయి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో నే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు మరింత స్పష్టం అవుతుంది ఈ నెల ముప్పై ఒకటిని సమావేశాలు ప్రారంభంగాబోతున్నాయి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్కసారి మాత్రం మంత్రివర్గ ఇస్తున్న జరగడం సార్వత్రిక ఎన్నికలకు మరో పదిహేను నుంచి పదహారు నెలల సమయమే మిగలడంతో ఈ నెలలోనే మార్పులు తప్పనిసరి తజ్జమని దేశ రాజధాని వర్గాల్లో బలంగా వినిపిస్తోంది అధికారికంగా ఎట్లాంటి ప్రకటన వెలువడుకున్నా ఈ నెల పదహారు పదిహేడు తేదీలో ఢిల్లీలో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత పునర్వ్యవస్థీకరణ అంశం తెర మీదకి వస్తుందని చెప్తున్నారు ఏడాది తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ సమావేశాల లోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉన్నట్టు ఇటీవల వినబడుతున్నటువంటి నేపథ్యం ఇందులో మధ్య ఈ మ ఏడాది మధ్యలో కర్ణాటక చివరిలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రాల క్యాబినెట్లో ప్రాధాన్యం పెంచవచ్చని భావిస్తున్నారు బీహార్ మహారాష్ట్ర పంజాబ్లో మిత్రపక్షాలుగా ఉన్న జేడియు శివసేన అకాలీదళ్ళు ఎన్డీఏ నుంచి వైద్యులు కూడా ఆ పార్టీ ఆ పార్టీలకు ఇదివరకు కేటాయించిన మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి ముక్తార్ అబ్బాస్ నాయకు రాజ్యసభ పదవీ కాలంలో వేయడంతో ఆయన స్థానాన్ని అలాగే ఉంచారు బీహార్ బీజేపీ నాయకులను కొత్తగా మంత్రివర్గంలో తీసుకోవచ్చని వినిపిస్తోంది మహారాష్ట్రలో శివసేనని సిండే వర్గానికి చెందిన వాళ్ళకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది ఉత్తరప్రదేశ్కి ప్రాధాన్యం ఇవ్వచ్చని సమాచారం గుజరాత్లో పార్టీ ఘన విజయం సాధించడం కీలక పాత్ర పోషించిన రాష్ట్ర అధ్యక్షుడు లోక్సభ సభ్యుడు సి ఆర్ పార్టీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అనే అభిప్రాయం వెనబడుతోంది ప్రస్తుత మంత్రులు భూపేంద్ర యాదవ్ ధర్మేంద్ర ప్రధాన్ అనురాగ్ ఠాకూర్లకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చని అంచనా వేస్తున్నారు అలాగే కేబినెట్ నుంచి తప్పించిన వాళ్ళకి పార్టీ విధులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది ఇందులో రెండు వేల ఇరవై ఒకటి జనలో జూలైలో పునర్వ్యవస్థీకరణ ప్రకాష్ జావదేకర్ రవిశంకర్ ప్రసాద్ రమేష్ పోఖ్రియాల్ హర్షవర్ధన్ డివి సదానంద్ గౌడ సంతోష్ గంగ్వార్ పదవులు కోల్పోయారు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ చీల్చి భాజపాకి అధికారం దక్కేలా చేసిన జ్యోతిరాదిత్ సింధియా మహారాష్ట్రలో నారాయణరావు రాణేకి కొత్తగా స్థానం కల్పించిన నేపథ్యంలో మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చి పాత వాళ్ళని కొంతమందిని పక్కన పెడతారన్నటువంటి చర్చ నడుస్తోంది